మన దోవన మనం పొద్దున్నే లేస్తాం, వాళ్ళని వాళ్ళని తిట్టుకుంటా కాసేపు మొహం కడుక్కుంటాం, టిఫిన్ చేస్తాం, భోంచేస్తాం, ఈలోపు కాసేపు ఉద్యోగాలు చేస్తా కూడా మాట్లాడుకుంటూ ఉంటుంటాం అంతా. బట్ మన సరిహద్దుల్లో జరిగే ప్రతి అంశము కూడా మన దేశానికి సంబంధించిన రక్షణకి తేడా వస్తే, ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక సిరియా, ఒక పాలస్తీనా, ఇట్లాంటివి ఎట్లాగుంటుంటాయో అట్లాంటి పరిస్థితులు ఉంటూ ఉంటుంటాయి. కాబట్టి రక్షణ అనేటువంటిది అనుక్షణం గుండెకాయి లాంటిది. దానికోసం మన కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వాళ్ళు, ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, సరిహద్దులలో నిత్యం గడ్డ కట్టేటువంటి చెల్లో ఇక్కడ మనకి చెలేస్తే ఓ దుప్పటి కప్పుకొని పడుకుంటాం, లేకపోతే హీటర్లు వాడుకుంటాం, ఒకవేళ విపరీతమైన ఒక్క బోత పోస్తే ఫ్యాన్ వేసుకుంటాం, లేకపోతే ఏసీ వేసుకుంటాం, లేదా వాయిట్లోకి వెళ్ళి పడుకుంటాం. అక్కడ ఎండకి, వానకి, చలికి అదే బట్టలు వేసుకుంటూ జాగ్రత్తగా యూనిఫామ్లతో తిరిగేటువంటి సైనికులు మన కోసం అహర్హం శ్రమిస్తూ ఉంటుంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో శ్రీలంక దగ్గర ఉన్నటువంటి జాఫ్నా దీవులలో సోలార్ పవర్ ప్లాంట్ అన్నటువంటి పేరుతో చైనా చేసినటువంటి ఒక దాష్టిక, అది వాస్తవంగా చెప్పాలంటే మన తమిళనాడులోని రామనాథ్పూర్కి దగ్గరలోకి వస్తుంది. అంటే అక్కడి నుంచి ఒక మిస్సైల్ పడితే తమిళనాడులో పడేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అందుకోసం ప్రత్యేకించి శ్రీలంకకి ఆర్థిక ఊబిలోకి నెట్టి ఆ ప్రాంతంలోకి చేస్తే భారత ప్రభుత్వం మొన్న సహాయాన్ని అందించడంతో పాటుగా ఖచ్చితమైన షరతు పెట్టింది, ఎట్టి పరిస్థితుల్లో రామనాథ్పూర్లో మాత్రం పెట్టడానికి వీల్లేదని మన సైనికాధికారులు వెళ్ళి మరీ చెప్పొచ్చినటువంటి నేపథ్యంలో శ్రీలంక చైనాతో ఉన్నటువంటి ఆ కాంట్రాక్ట్ను రద్దు చేసుకుంది. దానికి ఒక రీజన్ని చూపింది, చైనా నిలదీసింది, అట్లట్లా రద్దు చేస్తామని. దానికి చెప్పింది ఏంటంటే, మా దేశపు చట్టాల ప్రకారం స్థానిక ప్రజలకు సంబంధించినటువంటి సభ అనుమతించాలి, ఆ సభ అంగీకరించలేదు అన్నటువంటి కారణాన్ని చెప్పి ఆపారు. ఇది అత్యంత కీలకమైనటువంటి అంతర్జాతీయ విదేశాంగ విధానము, రక్షణ విధానాలతో ముడిపడి జరిగినటువంటి ఒక పెద్ద చర్య. నిశ్శబ్దంగా కాలగర్భంలో కలిసిపోతూ అసలు విషయం బయటికి రాకుండా ఉండేటువంటి వ్యవహారాలలో చెప్పుకోదగ్గ, చర్చించుకోదగ్గటువంటి అంశం.